గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారికి, వేదికపై మీద పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. 95వ జయంతి వేడుకలలో పాడుకున్నందుకు, ఈరోజు ప్రభుత్వ పరంగా జయంతి వేడుకలు జరుగుతున్నాయంటే రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు. తాతగారి గురించి మాట్లాడాలంటే ఎప్పుడు ఒక ఇమోషనల్ మూమెంటే, అసలు ఎక్కువ ఆ మినిట్లో మాటలే రావు. గత 10 సంవత్సరాలు వారు లేని నోటు మా కుటుంబానికి మీ అందరు తెలుసు. కాకగారు వాజ్ అ వెరీ స్ట్రాంగ్ పిల్లర్. మొన్న పార్లమెంట్లో మాట్లాడుతుంటే పెద్దపల్లి ప్రజలు నాకు ఆశీర్వాదించి కాకాని గుర్తు చేసుకొని నన్ను పార్లమెంట్ పంపించినారు. పార్లమెంట్లో అడుగు పెట్టినప్పుడు సార్ ఎవ్రీబడి వాజ్ రిమెంబరింగ్ కాకా వెంకటస్వామి గారు. ఐ వాజ్ ఫీలింగ్ వెరీ బ్లెస్డ్ అండ్ వెరీ ఇమోషనల్. ప్రతి మనిషికి పోయి దగ్గర పోయి నేను కాకా వెంకటస్వామి గారు మనవని అంటే వారు ఏదో ఒక స్టోరీ, ఏదో ఒక జ్ఞాపకం వారు గుర్తు చేసుకునేవారు. వారు పార్లమెంట్లో కూడా దొరికిన ప్రతి అంశం, ప్రతి ఆపర్చునిటీ పేదవాడి కోసము, బడుగు బలహీన వర్గాల కోసమే మాట్లాడినారు. గొంతు విప్పి గట్టిగా వాళ్ళకి న్యాయం దొరికేలాగా పోరాడి మరీ న్యాయం తీసుకొచ్చినారు. మీ అందరు తెలుసు, పెన్షన్ విషయంలో కానివ్వండి, రేషన్ విషయంలో కానివ్వండి, జైపూర్ పవర్ ప్లాంట్లో అప్పుడు స్థాపించడం ఆయన కీలక పాత్ర వేసినారు. మళ్ళీ అప్పుడు సింగరేణి కష్టాలు ఉన్నప్పుడు కూడా బట్టి గారు ఉన్నారు. మీకు తెలుసు అప్పుడు 450 కోట్లు ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ ఇప్పించి అప్పుడు దాదాపు 100,000 పైన మంది ఉద్యోగాలు కాపాడినారు కాకగారు అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నాను. మొన్న ఖర్గే గారితో మాట్లాడుతుంటే కూడా వారికి కాకగారి ఫోటో చూపిస్తే, స్టాచ్యూ ఫోటో చూపిస్తే వితిన్ 5 సెకండ్స్ ఇమీడియట్గా ఈ స్టాచ్యూ సరిగా లేదు, ఈ ఫేస్ ఇట్లా ఉంది, కాకగారు ఇది అది అని చెప్పి వాళ్ళు పాందిరేటప్పుడు ఇట్లా ఉంటుండే అట్లా ఉంటుండే అని చెప్పి పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. సో ఐ జస్ట్ వాంట్ రీడ్ అవుట్ అ స్మాల్ మెసేజ్ వారు నిన్న ఫోన్ చేసి మరీ చదవమని చెప్తున్నారు. ఆన్ బిహాఫ్ ఆఫ్ మై సెల్ఫ్ అండ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఐ కన్వే ఆ డీప్ అప్రిసియేషన్ ఫర్ ద లేట్ శ్రీ జీ వెంకటస్వామి గారుస్ లైఫ్ లాంగ్ డెడికేషన్ టు ద అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ మార్జినలైజ్డ్ అండ్ ఆప్రెస్డ్ కమ్యూనిటీస్. హిజ్ లాంగ్ అండ్ ఇలస్ట్రియస్ పబ్లిక్ కెరియర్ స్టాండ్స్ యాజ్ అ టెస్టిమెంట్ టు హిజ్ అన్వేవరింగ్ కమిట్మెంట్ టు ద వెల్ఫేర్ ఆఫ్ ద మాసెస్ and his significant contribution to education and social welfare continue to inspire many. I extend my best wishes for the success of the event and trust that it will be a fitting tribute to his remarkable legacy. Dhanyavadalu. Thank you, Peddapalli MP garu, Vamsi garu.